హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ కిచెన్ థాట్స్. ఈరోజు హోమ్ అండ్ కిచెన్ థాట్స్లో నేను మీకు దొండకాయ టొమాటో కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి సరిపడా ఆయిల్ని యాడ్ చేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేస్తున్నాను. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. శనగపప్పును యాడ్ చేయడం వల్ల మన కర్రీ టేస్ట్ కొద్దిగా పెరుగుతుంది. అదేవిధంగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి అండి, అప్పుడే మన కర్రీ టేస్ట్ బాగుంటుంది. అలాగే 4-5 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించాలండి. చూసారు కదండి, కొద్దిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ పసుపును, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టును నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి అండి. చూసారు కదండి, మన ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టి 1-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. దొండకాయ ముక్కలను నూనెలో ఇలా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం కూరగాయల ముక్కలను ఇలా నూనెలో వేయించడం వల్ల కూర టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, దొండకాయ ముక్కలన్నీ బాగా వేగిపోయాయి నూనెలో. ఇప్పుడు మన కర్రీకి సరిపడినంత కారాన్ని, అదేవిధంగా ఉప్పుని కూడా యాడ్ చేయాలి అండి. ఉప్పు కారం యాడ్ చేసిన వెంటనే వాటర్ వేయకూడదండి. ఈ ఉప్పు కారము ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలిపి మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు ఉడికించాలి అండి. చూసారు కదా, మనం వేసిన ఉప్పు కారం మన ముక్కలకి బాగా పట్టింది అండి. ఇప్పుడు ఇందులో మన కర్రీకి సరిపడినంత వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి ముక్కలన్నీ కలిసే విధంగా బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి అండి. చూసారు కదండి, నూనె తేలుతూ ఉంది పైనంతా. మన ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మన దొండకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి, మనం వండడం కూడా చాలా తేలిక. ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, దొండకాయ కర్రీ ఎంత ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.